విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం పెదబైలు మండలం అరటకోట పంచాయతీ చిట్టుమెట్ట గ్రామానికి చెందిన జైరాజ్ అనే గిరిజనుడి కుమార్తె అనారోగ్యం బారిన పడి విశాఖ కేజీహెచ్లో వైద్యం పొందుతున్న విషయం ఉక్కంపేట మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు శంకర్రావుకి సమాచారం అందటంతో ఆయన హుటాహుటిన పాప వైద్యం పొందుతున్న విశాఖపట్నంలో గల కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి పాప ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, పూర్తిస్థాయి వైద్యం వైద్యాధికారులు అందిస్తున్నారా లేదా అనే విషయం కుటుంబీకుల దగ్గర ఆరా తీసి తెలుసుకున్నారు. అనంతరం పాపకు చికిత్స అందిస్తున్న వైద్యాధికారులతో మాట్లాడి పాపకు పూర్తిస్థాయి వైద్యం అందేలా చేయాలని ఆయన కోరారు. పాపకు వైద్యం నిమిత్తం అయ్యే ఖర్చులో తనకు స్తోమతకు తగ్గట్టుగా కుటుంబీకులు డబ్బులు అందించారు. కానీ వైద్యాధికారులు పాప ప్రాణాలు కాపాడేందుకు పూర్తిస్థాయిలో వైద్యం అందించి ప్రాణం నిలబెట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పాప మరణించింది. మరణించిన పాపను ఖననం చేసేందుకు గ్రామానికి తీసుకువచ్చారు. ఈ దహన సంస్కారాలకు నేడు హుకుంపేట తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకుడు బోయిన శంకర్రావు పాల్గొని కుటుంబీకులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదబైలు మండల పరిధిలో గల పలు గిరిజన గ్రామాల్లో గత కొన్ని రోజులుగా అనేక మంది పసిపిల్లలు చనిపోతున్నారు. అసలు ఈ మరణాలకు గల కారణం ఏమిటనే విషయం నాకు మాత్రమే కాదు, పసిపిల్లలను కోల్పోయిన వారి తల్లిదండ్రులకు కూడా దీని వెనుక ఆంతర్యం ఏమిటనేది అర్థం కాకపోవడంతో నేటికీ పిల్లల తల్లిదండ్రులు దిక్కుతోచక శోకసందంలోనే ఉంటున్నారు. గిరిజన స్త్రీలు బాలింతగా ఉన్నప్పుడు సరైన పోషక పదార్థాలను తీసుకోకపోవడం వలన లేక వారికి ప్రభుత్వం అందించే పోషక పదార్థాలు నాణ్యత లేకపోవడం లేక ప్రభుత్వం అరకొరక అందించడం వలన ఈ మరణాలు జరుగుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారిందని నేడు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన్యంలో ఆనాడు బాలింతగా ఉన్న మహిళకు నేడు ఉన్న సౌకర్యాలు లేనప్పటికీ పసిపిల్లలు మరణించే దాఖలాలు ఆ రోజుల్లో లేవు. నేడు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో పసిపిల్లలు మృతి చెందుతున్నారు అనేది ఆశ్చర్యకరమైన విషయం అని అంటూ తక్షణమే సంబంధిత ఉన్నతాధికారులు ఈ మరణాలపై ప్రత్యక్షంగా పూర్తి స్థాయిలో దృష్టి సారించి మరణాలకు గల కారణాలు గుర్తించి ఇకపై తల్లిదండ్రులకు కడుపు కొత్త లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి పునరావృతం కాకుండా చేయాలని పలువురు కోరారు. అలాంటి పూలు ఎన్ని పోతా ఉంటుంది మామూలు అన్నగారు అయితే అక్కడ డాక్టర్స్ తో కూడా కలిసి మాట్లాడారు. మంచి వాళ్ళకి ఇలాగ అన్యాయం చేసుకునేటప్పుడు మనం కూడా కేజీఎస్ డాక్టర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మనకు దురదృష్టకరం, మీరు ఇలాగ అయిపోయిందనేసి నిందించి పెట్టడం మానేసి ఇలాగేం బాధపడవద్దు. నువ్వు మీ ఆవిడికి నువ్వు భరోసా ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నీకే ఉంటుంది. ఆవిడికి నీకు భరోసా చెప్పాలి, నువ్వు ఆవిడికి భరోసా చెప్పాలి. పోయింది పొట్టు ఉన్నది ఉన్నట్టుగా మనకు ఇంజన్నటువంటిది ఉంది, మనకు పోలేదు, మనకు వయసు ఉంది, దానికి ఫలితం కూడా ఉంది. పోయిన దాని గురించి ఆలోచించవద్దు, ఇంకా జరగబోయే దాని గురించి ఆలోచించండి. మీకు ఎందుకంటే వయసు ఉంది, ఇంకా మంచి రోజులు ఉన్నాయి. పోయింది పొల్లు అనుకోవడం, ఇంకా గింజ అన్నటువంటిది రాబోయే రోజులు మంచి గింజ వస్తుంది. దానికోసం మీరు ఆలోచించండి. ఎందుకంటే పెద్ద ఆయన చెప్పినట్టు మరి మూడో రోజో ఐదో రోజో మీరు నిర్ణయం తీసుకొని ప్లస్ అంటడం పసుపు అంటడం ఒక రోజు పెట్టేసుకుంటే ఆ రోజు డిసైడ్ చేసి మనం ఇక్కడ చుట్టాలు బంధువులు మిత్రులు అందరు వచ్చారు అందరు క్షమక్షములు పలానా రోజు చెప్పేసుకుంటే ఆ రోజు కూడా పసుపు అంటడం అది పెద్ద కరెక్ట్ మామూలు చేసేయండి. ఐదో రోజు ఇలా పెట్టుకోండి, ఐదో రోజు పెట్టుకుంటే సరిపోతుంది. అలానే చేయండి.